Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandra Babuku Jagan shocking answer. Alayala Punarnirmananiki Muhurtam. Alayalapai Dadalu Vigraha Vidvamsa Gatanalapai Pratipakshal Vimarsalanu YCP Sarkar check Petbotonda Anduku Muhurtam Karar Jesinda Prajalaku, YCP Sarkarko, Hindu Alayalapai Una Bhaktini, Telejadam Tapatu, Mukhanga, Chandra Babu target Chestunda Ante, Avunane Samadaname Vastondi. Andhra Pradesh Rashtralo, Vigraha Vidvamsam Gatanalu, Alayalapai Dadalu, YCP Sarkar Vachinapati Nunchi, Konasagutunnayani, Pratipaksha Partylu, Vimarsalu Gupistunnayi. Jagan, Christian Kabati, Matam Arpidalaku, Protsahistunarani, Alayalapai Dadalu Jarugutuna, Vigraha Vidvamsalu, Konasagutuna, Patinchukodam Ledantu, Nippulu Jarugutunnaru. ఇక ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తనకు ఆలయాల మీద హిందూ దేవుళ్ళ మీద భక్తి ఉందన్న భావనను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నాడు చంద్రబాబు హయాంలో కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మించడానికి సంకల్పించారు. చంద్రబాబు హయాంలో కూల్చివేసిన 9 దేవాలయాలకు సంబంధించి 3.79 కోట్ల రూపాయలతో తొలి దశలో పునర్నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. 77 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్ గత సర్కారు హయాంలో కూల్చివేసిన వాటిలో ప్రస్తుతం స్థలం అందుబాటులో ఉన్న మేరకు తొలి దశలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టడం హిందూ దేవాలయాలపై జగన్మోహన్ రెడ్డికి వివక్ష లేదని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసమే అని తెలుస్తోంది. అంతేకాకుండా 77 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి పనులు విస్తరణ పనులకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11:01 అందుకు ముహూర్తంగా నిర్ణయించారు. మొదట శనీశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో 2 వేర్వేరు శిలాఫలకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అక్కడ భూమి పూజ చేసిన అనంతరం ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక అందుబాటులో ఉన్న స్థలాలలో ఆలయాలను నిర్మించి గతంలో కూల్చిన మరికొన్ని ఆలయాల కోసం స్థలాల ఎంపిక పూర్తి కాగానే మిగిలిన చోట్ల కూడా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని ఏపీ సర్కార్ చెబుతోంది. అంతేకాదు 13 జిల్లాల పరిధిలో వివిధ రకాల ఘటనల కారణంగా ఇటీవల నష్టం జరిగిన ఆలయాల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటామని వైసీపీ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఒక ప్రక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని మూకుమ్మడిగా ఏపీలో జరుగుతున్న ఆలయాలపై దాడులు విగ్రహాల విధ్వంసాల గురించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మత ప్రస్తావనలు తీసుకువస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు దానికి సమాధానంగా రివర్స్ అటాక్ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో జగన్ హిందూ దేవాలయాల పట్ల తనకున్న శ్రద్ధను హిందూ దేవుళ్ల పట్ల తనకున్న భక్తిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే గతంలో చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించడం కోసం రంగంలోకి దిగారు. టీడీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టనున్నారు. ఈ విధంగానైనా ఈ వివాదానికి అడ్డుకట్టపడుతుందా లేదా అనేది వేచి చూడాలి.